Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఒకటి తలస్తే సొంత జిల్లాలో ఘోర అవమానం. ఇటీవల ఓటీఎస్ పథకంపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పింది. చాలామంది ఆశపడ్డారు. కొందరు ఇప్పుడు డబ్బులు లేవని వెనుకడుగు వేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టుబట్టింది. అధికారులపై ఒత్తిడి పెరిగింది. అనుకున్నట్లుగానే ఓటీఎస్లో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఖజానాకి బాగానే డబ్బులు వచ్చాయని తేలింది. మొత్తం అన్ని జిల్లాలు కలుపుకుంటే 339 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఓటీఎస్ పథకానికి ప్రజలు ఎక్కువగా మద్దతు తెలపడం. ఓటీఎస్ వసూళ్లలో చిత్తూరు జిల్లా నంబర్ 1 ప్లేస్లో ఉంది. వాస్తవానికి చంద్రబాబు ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటీఎస్కి డబ్బులు కట్టొద్దని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. కానీ చంద్రబాబు సొంత జిల్లా ప్రజలు కూడా ఆయన మాట నమ్మినట్లు లేదు. అందుకే చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఓటీఎస్కి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలుస్తోంది. ఏపీలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఇప్పటివరకు 339 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 9.86 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒక్కొక్కరు 10,000 రూపాయలు చెల్లించి వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓటీఎస్ క్రింద 61 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 2వ స్థానం తూర్పుగోదావరి జిల్లాది. ఆ జిల్లాలో 41 కోట్ల రూపాయలు ఓటీఎస్ క్రింద వసూలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 32 కోట్ల రూపాయలు వసూలు కాగా, ప్రకాశం జిల్లా నుంచి ప్రభుత్వానికి 28 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఓటీఎస్ నుంచి ప్రభుత్వానికి 12 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మొత్తం మీద ఓటీఎస్ని తీవ్రంగా చంద్రబాబు వ్యతిరేకించినా ఆయన సొంత జిల్లా నుంచి ఏపీ ఖజానాకు అత్యధిక మొత్తం జమ కావడం విశేషం. ఓటీఎస్పై ప్రతిపక్షం చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు.